నా ప్రేమ ఒక డ్రీమ్లా మిగిలిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకీ నేనెవరు, ఎటు వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళడానికి కారణం ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే నా లైఫ్లో ఏం జరిగిందో మీకు తెలియాలి. వాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పరా మామ. హలో ఆ మామ, ఇంకా లేవలేదారా? ఇప్పుడే లేచారా? చెప్పు, ఏంటి విషయం? హలో అరయ్, మన సంపద తెలుసుగా, నన్ను పోరుపడ్డదిరా, ఇలా దవస్తున్నాడు, వస్తున్నా. ఓ అవునా, వాడు పడ్డ కష్టానికి ఆ పిల్లేందిరా, ఏ పిల్లనో పడాల్సిందే. సరే, నేను రెడీ ఉంటా, వచ్చే ఇంటికి వచ్చే. బాయ్. రే మామా, ఎంతసేపు రా మామా, టైం అవుతుందా, రాండి గారా, మన సేమ్ అడ్డాకి తొందర రండిరా మామా. అరే మామా, తొందర రండిరా మామా. హాయ్ సంపత్, అంగిరాట్ మొత్తం ఇలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. హైరా. హాయ్. వీని బొద్దు నా పిల్లకి అదృష్టం లేక వాడలేదు. వీనికి ఏ అట్లానగరా? మీరేంటి మామ, ఫ్రెండ్స్ ఏంటి మీరు లెక్క అంటారా నన్ను ఎక్కడన్నా? సరే మామ, ఇంతకు మీరు ఎవరి పేరు పేరేంటో చెప్పలేదు. ఒక్కసారి మా ఫోన్ వస్తుంది. హలో సుజన, తిన్నావారా? ఏమైందిరా, నన్ను వదిలేస్తున్నావా? వదిలేస్తున్నావా అంట. అరే, ఇక్కడ దోసుకుని బయట సరే, మళ్ళీ కాల్ చేస్తా ఉండి, దోసుకుని బయట. ఓకే బాగుంది. సరే సరే. అరే మా పిల్ల కాల్ చేస్తుంది, వెళ్తారా? ఓకే బాయ్. ఏమంటారా? బాయ్. ఎంజాయ్ చేయి. ఓకే, చేస్తా. అరే చూసినవారా, వాళ్ళు ఎవరు వచ్చి ఫ్రెండ్స్ పట్టించుకోకుండా వెళ్తారు. అబ్బా, నువ్వు కూడా పిల్ల వచ్చాక ఎట్లా చేస్తావురా? నిన్న పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ కి ఎన్ని లైక్లు వచ్చినాయి? మెసేజా? శృతి నాకు మెసేజ్ చేసిందండి. హాయ్. నెంబర్ అడితే ఇస్తానంటావా? ఫోన్ నెంబర్ అడుగుదామా? అడుగుదాం లే. నీ నెంబర్ సెండ్ చేయి. ఎస్, వాట్సాప్లో మెసేజ్ చేస్తా ఉన్నానికి రా. హాయ్ అజి. హాయ్ సంపత్, ఏం చేస్తున్నావు? నేను లే, ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నాను. ఏంటంటే గర్ల్ ఫ్రెండ్? ఏ గర్ల్ ఫ్రెండ్ కాదు, ఎప్పటి నుంచో ఫ్రెండే, కాబట్టి ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడే మాట్లాడదాం, నెంబర్ ఇచ్చిన. సరే సరే. ఇంకా ఏంటి విషయం? లేదు, బోర్ కొడుతుంది. మరి మూవీకి వెళ్దామా? మూవీకి అంటే వెళ్దాందా? బాగుంది, వెళ్దాం మేడం. పోస్ అయితే లేవు సార్, అర్జెంట్ ఫోన్ చేద్దాం, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. వీనేంటి ఫోన్ అయితే కడేస్తున్నాడు? శివానికి వేద్దాం. హలో శివ, ఎక్కడున్నావు? అదే అధ్యాయానికి అయితే ఫోన్ కట్టేస్తున్నాడు. ఒకసారి మా ఇంటికి రాగా తొందర. సరే మామ, తొందర రా, మా ఇంటికి రా. సరేదా. సరే సంపత్,
హైరా మామ ఫోన్ చేసిన అధ్యాయుడు అయితే ఫోన్ కట్టేస్తున్నాడు కదా. అవునా, నేనా మరి? ట్రై వస్తుంది గారికి వెళ్ళి. రేసింది గారా? అవునా, నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రా, ఏదో పిల్లతో చాటింగ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఎక్కడో తెలుసా మరి నీకు? వాడు ఇప్పుడు గ్రౌండ్ ఉంటాడు కావచ్చు, గ్రౌండ్కి వెళ్దామా? వెళ్దాం నాడు. ఏంలా ఇక్కడ ఒక్కనే ఉన్నా, ఫ్రెండ్సా? ఏ బేవార్తి వల్ల వాళ్ళు చాటింగ్ తిరుగుతుంటారు. ఏంటి వాళ్ళు తెలియదా? హైదరాబాద్. హైదరాబాద్ మనీ కలుస్తాం, మా ఫ్రెండ్స్ వచ్చారు. చెప్పరా ఫ్రెండ్ అంటే? ఇక్కడ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అంతే, చూసానే కృష్ణ ఇక్కడ మెసేజ్ అనే మాట్లాడుతున్నా, మీరు ఫోన్ చేస్తున్నారు అందుకే కట్ చేసినప్పుడు. అదే మొన్న చేసినా, నిన్న చేసినా, నైట్ అయినా ఫోన్ కట్ చేసేస్తున్నాం. ఏ మీరు వండుకోండి, డిస్టర్బ్ చేసి ఫ్రెండే కదా గర్ల్ ఫ్రెండా? ఏ చేసి ఫ్రెండే, అది ఎప్పుడు చూసినా ఫోన్ బిజీనా అనేది. ఏ అదేం లేరా, ఇవాళ చూసినారా మీరు? మన అర్థం చెప్పట్లేరా మీరు? అరే మీకు చెప్పన్నారా మా మేము అంటే తెలిసారా? ముందు ముందు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ముందు ముందు తెలుసు కదా. సర్లే కానీ ఇంటికి వెళ్దామా మరి? మళ్ళీ వీడియో కాల్ మాట్లాడారా ఇంకా? ఏ అట్లే వీడియో కాల్ మాట్లాడాలి, వెళ్దామంటే ఇంటికి వస్తే వీడియో కాల్ మాట్లాడతాడు. సరే వెళ్దాం నడు. సరే అబ్బా నడు. గుడ్ మార్నింగ్ శృతి, లేచావా? అని అప్పుడే లేచా. ఎల్లుండి నా బర్త్డే వస్తున్నాయి, నువ్వే ఫస్ట్ విష్ చేయాలి. చూద్దాం చూద్దాం ఎల్లుండి తెలుస్తుంది. సరే బాయ్. ఇవాళ ఇవాళ డేట్ ఎంత అబ్బా? నవంబర్ 14 అంటే వాళ్ళ అదితని పుట్టినరోజు. ఫస్ట్ వాట్సాప్ స్టేటస్ పెడదాం, అట్లే కాల్ చేసి విష్ చేద్దాం. ఏముంది? హలో అజిత్, బర్త్డే అయ్యో, సాయంత్రం కేక్ కట్ వేపిస్తా రా, గా ఫోన్ పక్కగా వేడేసిరా, ఫోన్ తెచ్చుకోకు. ఇవాళ మాతో ఎంజాయ్ ఇవాళ పుట్టినరోజు కదా. సరే సరే దా, సాయంత్రం వాళ్ళు 5:30. ఓకే. శివ అనుసం ఫోన్ చేసి రమ్మందాం. ఏముంది? హలో శివ, ఇవాళ అజితని పుట్టినరోజు, సాయంత్రం కేక్ కట్ వేపిస్తున్నా, 5:30కి రా. సరే సేమ్ అడ్డ. సరే సరే. అరే అవసరం మారే అంత ఇప్పుడు కేక్ కట్టేరా? కేక్ కట్టేరా ఫస్ట్? ఏ అవసరం లేదు ఇప్పుడు. ఏం కదా మా ఫ్రెండ్ కదా నువ్వు. ఫ్రెండ్ కేక్ కట్టే, కేక్ కట్టే. సరే కొంచెం ఫోన్ వస్తుంది కదా శృతి ఫోన్ చేస్తుంది. హలో శృతి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మార్నింగ్ కాల్ చేస్తాం అనుకుంటే ఈవినింగ్ కాల్ చేయమండి. ఓ ఇప్పుడే మీ ఇంటికి వచ్చినావా? అరే వీడు చూసినావా రా, కష్టపడి కేక్ తీసుకెళ్తే వాడు కేక్ కోయకుండా ఫోన్ అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు పోయాడు పోయి. అవును రా, నాకు తెలిసి ఇది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారా వానికి. సరే నేను బయట ఫ్రెండ్స్ కేక్ కడేపిస్తారు. సరే నీ ఇంటికి అలాగే ఫోన్ చేస్తా. బాయ్. మామ ఏమనుకోకండి, ఫ్రెండ్ సుధి అని చెప్పినా కదా. కడే మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ ఇవా తీసుకొచ్చిన. థ్యాంక్ యూ మామా. ఓకే థ్యాంక్ యూ. వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మామా, హ్యాపీ బర్త్డే. ఓకే రా మామా, నేను వెళ్తా మరి. బాయ్ బాయ్ బాయ్. వాడు గర్ల్ ఫ్రెండ్ ఏంటో వాడేంటో అర్థమైతే లేదు. ఈ ఫోన్ పీసో బాగా అయిందంటే బర్త్డే నాడు వదిలి పెట్టుకుని పోతున్నాడు వాడు. వాడు నేమంటున్నాడు. హాయ్ శృతి, గుడ్ మార్నింగ్. ఇంకా లేవలేదా? మీ హాస్టల్లో 10 దాకా లేకుండా ఏమన్నారా? ఇంకెన్ని రోజులు మా ఇంట్లో ఫోన్ మాట్లాడుకున్నాడు, నన్ను మీట్ కావా? సరే మరి రేపు వస్తా, రేపు మార్నింగ్ 10 వస్తా, వచ్చి ఫోన్ చేస్తా ఫస్ట్ టైం వచ్చి. ఓకే బాయ్. హాయ్ సార్. హాయ్ మామ. ఎప్పుడు ఇచ్చిన ఫోన్? అయినారా మామ? రేపు శృతి మీట్ అవుదాం అందుగా. అవునా? మార్నింగ్ 10 వస్తా చెప్పిన. మరి వెళ్ళే ముందు కాలే, నేను ఫస్ట్ టైం డ్రాప్ చేస్తా. థ్యాంక్ యూ మామ, నేను మార్నింగ్ ఫోన్ చేస్తా. మార్నింగ్ కాలే. ఓకే బాయ్. సరే వెళ్తున్నా మరి. బాయ్ బాయ్.
సబ్బా డ్రాప్ చేస్తాను కదా దా. హలో సంపత్, జైచల్ వచ్చినా? వచ్చినా, నేట వచ్చినా. శృతి ఏమందా? దా మన అడ్డగ్రా చెప్తుందా? శృతి ఏమందా? ఈ లవ్ బివ్ అంత సరి కాదు కానీ జస్ట్ ఫ్రెండ్స్ అంది. ఫ్రెండ్స్ అండి అంతేనా? జస్ట్ ఫ్రెండ్స్ అంది, నాకేం చేయను అర్థం అయ్యలేదు. ఎట్లా అంటే బాగా క్లోజ్ అయిపోయినా. ఎంత డెప్త్ అంటే ఎట్లా చెప్పాలి నీకు? అర్జున్ రెడ్డి ప్రీతి ఎట్లుంటుందో అంతకంటే ఎక్కువ అయిపోయినా ఉన్నట్టు. అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం మేము. లవ్ చెప్తే నువ్వు అన్న ఏమని అర్థం? లవ్ ఇది అంత అద్దు, జస్ట్ ఫ్రెండ్స్ అన్నది. సంపత్, ఏది ఏమైనా నాకు విషయం అర్థమైందిరా, తనతో మాట్లాడకుండా నేను ఉండలేను రా. నేను ఒక లవ్ లవ్ అని తన ఎంబడ వాడితే తనతో మాట్లాడేదిరా. సో ఇప్పటి నుంచి ఒక నేను తనకు ఒక ఫ్రెండ్ లా ఉందాం అనుకుంటున్నా. అరే మామ, ఎప్పటికైనా గుర్తుంచుకో, మంచి వెళ్ళకు మంచి జరుగుతుంది. ఏడకు వెళ్దాం నాడు. ఏమైందో తెలీదు, శృతి నాతో మాట్లాడడం ఆపేసింది. తన జ్ఞాపకాలతో ఇక్కడ ఉండలేకపోయాను. ప్రతి క్షణం తనే గుర్తొచ్చింది. సో ఇక నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. నేను వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతున్నా. అరే మామ, మీరెందుకు వచ్చారా ఇక్కడికి? ఫోన్ చేసి ఎందుకు తెచ్చిపెట్టావురా? అరే నా లైఫ్ ని బతారా బాబు, నేను ఇచ్చిపెట్టి వెళ్ళిపోండి. ఆగురమ్మా, కొట్టకురా. అరే ఒక పిల్ల కోసం అంతెందుకు ఏడుస్తున్నావురా? ఆ పిల్ల నిన్ను మిస్ చేసుకునేందుకు ఆ పిల్ల ఏడారే, నువ్వు ఏడద్దురా. అరే నీ శృతిని మర్చిపోలేకపోతున్నారా? అరే మామ, నీ కూడా ఒక మంచి కల్పన దొరుకుతుందిరా, పద వెళ్ళిపోదాం. అమ్మాయి మనసులో ఏముందో తెలియక లవ్ చేసి ఇలా బాధపడ్డాను. తను నా జీవితంలోకి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, దానికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది.